ఉద్యోగం దొరకటం లేదు. అందుకే నేను ఫారెన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఫారెన్? ఎక్కడికి? అదే ముంబై, కలకత్తా, ఢిల్లీ. సరే భయపడి భయపడి ఏమవుతుంది? అరే మా ఆవిడ డబుల్ యాక్షన్, అచ్చం బావిలాగే ఉంది. అరే మీ ఆవిడ డబుల్ యాక్షన్. నీకు తాకుండా ఎక్కినట్టుంది. మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దాం సినిమాకి. సిగ్గు లేకపోతే సరి, మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది. మనం కూడా వెళ్దాం సినిమాకి. చాలా దారుణ వాళ్ళు కదా. మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్నీలకి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలకు కూడా వెళ్తారు. అయితే లోపల గట్టి ఎరక్కూడదాం. ఆగు, నువ్వు అక్కడ ఏ ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మామా. అంతే పక్క థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో. బాక్స్ రాకపోవటం కాదే, నీ బాక్స్ బద్దలు కొడతా. ఏంటి వచ్చేది? నువ్వు అసలు సినిమాకి ఎలా వచ్చావు? టికెట్ తీసుకునే వచ్చావు. టికెట్ తీసుకునే వచ్చావు? మొగుడు పర్మిషన్ తీసుకుని రావాలని తెలీదా? ఇందులో తప్పి మధ్యలో మాట్లాడదు, కూర్చోండి. ఏంటే ఏం తెలియనట్టు నంగరాత్రిలో పెట్టాడు మొహం? మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలిసే. రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి చెట్టుకి తీసుకొస్తుంటే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అందంగా పవడరు చిక్కు అందమైన చీరలు కట్టి వందించి ఆటో ఎక్కొచ్చి 50 ఇచ్చి టికెట్ కొని మళ్ళీ వంద ఇంటర్వెల్లో కూల్ డ్రింకులు తాగి ఏమీ ఎరగనట్టు మళ్ళీ వంద చీటికొచ్చి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావంటే మీ ఆడవాళ్ళకి అధిక తెలియదట్లు. నరికేస్తాను స్త్రీ జాతిని. నాన్నగారికి బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి కదా? ఒక్కరా ఇద్దరా 10 మంది కలిసి కుమ్మేశారు. అంతమందా? ఆ టైంలో నాన్నగారు పోయింటే నువ్వే తల కొరివి పెట్టాల్సి వచ్చేది. అది సరేనండి, నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు, ఆయన ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు. నాకేం తెలుసే, వాళ్ళు అలా కుమ్ముతారని. అమ్మా చాలా నీరసంగా ఉంది, లోపలికి వెళ్ళి పళ్ళ రసం తీసుకొస్తానండి. అమ్మా అబ్బో, ఆడవాళ్ళందరూ కలిసి ఈ టైప్ లో కుమ్మారంటి. అమ్మో ఇదిగోనండి పండు రసం. థాంక్స్. అబ్బా ఏంటి ఇంత పుల్లగా ఉంది? చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి. ఇది చింతపండు రసమా? చింతపండు కూడా పండేనా? మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు, అందుకే చింతపండు రసం తెచ్చాను. పోనీ రేగు పండు రసం తీసురా. మరదే 100 మంది మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు. ఎగేసుకుని వెళ్ళావు, ఇప్పుడు ఏమైంది? అసలు అయినా పెళ్ళ మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటి? అదేంటి నువ్వు సడన్ గా ప్లేట్ మార్చావు? నువ్వే నన్ను ఎంకరేజ్ చేసి థియేటర్ లో తోచావు, ఇప్పుడు ఎలా మాట్లాడతావు ఏంటి? నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడవాళ్ళు ఎంత పవర్ఫుల్. ప్రస్తుతానికి ఇది పీక్. అంతకుముందు తెలియదా నీకు? సారీ. ఓకే ఏర్రా వీళ్ళు. సారీ అన్న. అన్న చెస్ట్
ఇప్పుడు చాలుడు నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు నీకోసం వెయిటింగ్ రైట్ ఫ్రీగా ఉన్నావా రేపు ఎక్కడ రాయిళ్ళు వస్తున్నా వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్నా మందు కొట్టడానికి తప్పకుండా ఇడకే వస్తారు ఇవాళ క్లైమాక్స్ చూడండి ఇక్కడి నుంచి కదలలేదు వాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండేందుకు అన్నా చల్లటి బీర్ తాగుదాం ఓకే ఏమన్నా ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే చీ లేదన్నా ఇడ బీర్ మస్తు ఉంటది అంతేనా నన్ను అటెంప్ట్ చేస్తున్నావా చిచి అన్న జస్ట్ ఆ రెండు బీర్ వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు అగా అన్నా నోటి తో ఓపెన్ చేయన్నా ఇప్పుడు ఓపెనర్ తో ఓపెన్ చేయి ఆ మాట ముందే చెప్పొచ్చురా ఇట్లయితే నాకేం తెలుసు అన్న అన్న చెస్ట్ ఏంటి చాలాసేపటి నుంచి యూనిల్స్ ప్రాబ్లం అవునా వెళ్ళేసి వస్తాను నువ్వు బయటికి వెళ్ళావంటే వాడు దొరుకుతావు ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు వీళ్ళిద్దరు ఏంట్రా ఇంకా రాలేదు వస్తారనా ఈ బీర్ ఏంట్రా ఇంత టేస్ట్ గా ఉంది నేను ముందే చెప్పినా కదన్నా ఓహో అందుకేనా వాళ్ళిద్దరు ఈ బార్కే రోజు వస్తుంటారు అమృతం అమృతం మెల్లగా తాగన్న అమృతాన్ని సేమ్ బీర్ వన్ మోర్ ఓకే సార్ నాకు కూడా అలాగే సార్ రై ఈ బీర్ ఏంట్రా ఇందాక బీర్ లాగా టేస్ట్ గా లేదు లేదు సార్ సేమ్ బీర్ ఇందిరా సేమ్ బీరు అన్న అబద్ధం చెప్తున్నాడా అన్నా లేదన్నా నేను చెప్పేది నిజం నిజం అన్న ఒకటి బెక్కో రే సుబ్బు బాలు వెంకు వీడెవడో తాగి గొడవ చేస్తున్నాడు రండి వాళ్ళందరూ ఎవరు బాలు అన్నారు సార్ నీకు పరిచయం చేయడానికి పిలుస్తున్నాడు అన్న ఆయన ఎవరు వస్తే నీకేనా నీకు చెస్ట్ ఉంది కదా ఎక్స్పోజ్ చేయి ఎవరా